ఇవ్వడం అంటే అప్పుడు కోదండరామ్ గారు నా డిబేట్లోనే పార్టిసిపేట్ చేశారు చెప్పి. అప్పుడు నేను అడిగా, ఎలా ఇస్తారని మీరు ఇంటికి ఒక ఉద్యోగం అంటున్నారు, కనీసం కోటి కుటుంబాలు ఉంటాయి కదా, కోటి మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే కోటి ఇళ్లలో ఉద్యోగం అనుకుందాం, కోటి ఇంటూ 20,000 జీతం అయితే ఇవ్వాలి కదా, 20,000 కోట్లు నెలకి భారం అవుతుంది, పోనీ మీకు ఏమన్నా తక్కువ ఉన్నారా, అసలు 1 కోటి ఉద్యోగాలు సాధ్యమా ఏ ప్రభుత్వానికైనా, ఈడ్చిపెట్టిదంతా 2 రాష్ట్రాలకు కలిపి 5 లక్షలు 8 లక్షలు ఉన్నారు ఉద్యోగులు, 8 వేసుకోండి. నేను ఆ రోజు డైరెక్ట్గా అడిగాను, 8 లక్షలు ఉద్యోగులు ఏది, 2 రాష్ట్రాలు కలిపితే ఉన్నటువంటి జనాభా 8 కోట్లకి 8 లక్షలు ఉద్యోగాలు అంటే 1%. అట్లాంటిది మీరు ఏకంగా ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు, 10% తీసుకుపోతున్నారు ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎలా సాధ్యమవుతుంది, అసలు బడ్జెట్ ఉంటుందా, 20,000 కోట్లు ఉట్టి జీతాలు, అది కూడా 20,000 అయితే మళ్ళీ గవర్నమెంట్ జాబ్ అంటే అటు పిఎఫ్కి ఫీటీడికో 10,000 అయ్యా అంటే 30,000 రూపాయలు, 30,000 రూపాయలు అంటే 30,000 కోట్లు నెలకంటే ఏడాదికి ఎంత, 120,000 కోట్ల రూపాయలు ఉట్టి జీతాలకు ఇవ్వాలి, ఎలా సాధ్యమవుతుంది అసలు. అది నేను ఆ రోజునే అడిగా. కాకపోతే ఉద్యమం హడావిడిలో యాక్ట్ మీరు అందరు అట్టగా మాట్లాడతారు అది, కానీ కోదండరాం గారు అన్నారు అది సాధ్యం కాదు, అంత అన్నొస్తాయని కాదు, ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. ఎన్ని ఖాళీలు ఉన్నాయి నాకు తెలిసి అప్పటికే నిండిపోయాం, అది తెలంగాణ ఆంధ్ర విడిపోయాక అప్పటికే.